రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్టి ఆ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. మే 31 తో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, జూన్ 3 తో తెలంగాణలోని 6 స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్టి ఆ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. మే 31 తో ఏప్రిల్ ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, జూన్ తో 3 తో తెలంగాణలోని 6 స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ నేత విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కరుణాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కరుణాకర్ చెప్పండి. నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేమని స్పష్టం చేసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 31 తో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా జూన్ 3 తో తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేసింది. మళ్ళీ కరోనా పరిస్థితులు పూర్తిగా కోల్పోయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలు 3 తో ఖాళీ అవుతున్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ ప్రభుత్వం, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎల్డి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల్లో బోడకుంట వెంకటేశ్వర్లు వీళ్ళందరి పరిణామాలు జూన్ 3 తో ముగుస్తుంది. కాబట్టి తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలు 3 తో ఖాళీ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ లో 31 తో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 9 ఎమ్మెల్సీ స్థానాలకు మళ్ళీ కరోనా పరిస్థితులు సద్దుమగిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి ఎన్నికల సంఘం కాసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. అనుష్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. For more updates, please subscribe 99 TV Telugu.